తెలుగునాట రైతు లోకానికి రైతు నేస్తం వెంకటేశ్వరరావుగా తెలిసిన వ్యక్తి. ఆయన ఇంటి పేరు ఎడ్లపల్లి అయినా రైతు నేస్తం ఆయన ఇంటి పేరు అయింది. రైతు నేస్తం ఆ ఇంటి పేరు కావటానికి కారణం ఏమిటి, దానికి సంబంధించిన వివరాల గురించి తెలుసుకోవటానికి వారిని ఈరోజు మన స్టూడియోస్కి ఆహ్వానించడం జరిగింది. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. నమస్కారం. మీరు 1990 హైదరాబాద్ చేరారు. ఒక చిన్న ఉద్యోగిగా మీ జీవితం ప్రారంభమై నేడు 100-150 మంది వారికి జీవనోపాధి కల్పిస్తూ వారికి ఆర్థికంగా అండగా ఉన్నారు. ఈ ప్రస్థానంలో ముఖ్యంగా మీరు ఎక్కడో 2 ఎకరాలు 3 ఎకరాలు రైతు బిడ్డగా, ఒక రకంగా చెప్పాలంటే అక్కడ విజయాలు సాధించలేక బతుకు తెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి ఈనాడు ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ మరలా మీరు చిన్నప్పుడు ప్రేమించిన ఆ రైతు రైతు లోకానికి సేవ చేస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా మీరు అక్కడ రైతు బిడ్డగా నష్టం తెచ్చుకోవటానికి కారణం ఏంటంటారు? ముందుగా ఆకాశవాణి శ్రోతలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆకాశవాణి సిబ్బందికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనందరం కూడా గ్రామీణ వాతావరణంకి ఇష్టపడేవాళ్ళమే. ఆనాటి పశు సంపద కావచ్చు, ప్రజల మధ్య ఉన్న అనురాగాలు బంధాలు కావచ్చు గ్రామీణ వాతావరణానికి అందరినీ కట్టిపడేశాయి. అయితే మారుతున్న కాలానుగుణంగా ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న టెక్నాలజీ కావచ్చు, అవసరాలు కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఒక వింతైన ప్రపంచంలోకి మనందరం కూడా అడుగు పెడుతున్నాం. ఆ అడుగు పెట్టినప్పుడు నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి కొంతమేర ఆ టెక్నాలజీలో కావచ్చు, లేదంటే ఉద్యోగం చేయాలి అంటే మనం వ్యవసాయ రంగంలో అప్పుడప్పుడే ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు విపరీతమైన వాడకం వలన రాను అప్పటికే దాదాపు 35 ఇయర్స్ బ్యాకే కొంత దిగుబడులు తగ్గుతూ ఉన్నాయి. దిగుబడులు తగ్గినప్పటికీ కొంత వ్యవసాయం నుంచి ఉద్యోగ రంగంలోనో లేదంటే నా బ్రతుకు తెరి కోసం కొంత మార్పు జరగడానికి అవకాశం కలిగింది. అయితే నేను అడుగు పెట్టిన ఆ ప్రపంచంలో బీకాం చదివిన విద్యార్థిగా నేను ఎంతో కొంత మా పేరెంట్స్కి చేదురువాదురుగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ముందుగా ఒక చిన్న అకౌంటెంట్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఎప్పుడైతే మనం టెక్నాలజీ అని ఆ పోకడలో వస్తున్నామో అప్పుడే డీటీపీ వచ్చింది. అప్పుడు నేను కొంత ఆసక్తితో అంటే కంప్యూటర్ అనే ఒక ఆనందంలో, కంప్యూటర్ నేర్చుకోవాలనే ఒక ఆనందం, అంతకుముందు గతంలో నేను టైప్ చేసిన వాడిగా కంప్యూటర్ విప్లవంలోకి నేను కూడా అడుగు పెట్టడానికి అవకాశం కలిగింది. అలా నేను డీటీపీ చేయడం అంటే ఒక తెల్ల పేపర్ మీద అందమైన రంగుల్లో తీసుకురావడం అది ఒక ఆనందమైన అనుభూతి కలిగేది. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ముద్రణ రంగంలో అంతకుముందున్న ఈ అక్షరాలు కూర్చుకోవడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాను ఎక్కువగా ఈ టైపింగ్ చేసుకోవడం, ప్రింట్లు తీసుకొని దాన్ని మళ్ళీ మాస్టర్లు వేసుకోవడం, దాన్ని మళ్ళీ ప్రింటింగ్ చేసుకోవడం, ఇవన్నీ క్రమక్రమంగా టెక్నాలజీ పెరిగికొంది ఈరోజు ఆఫ్సెట్ వైపు రంగురంగుల ప్రపంచంలోకి జరుగుతూ ఉన్న క్రమంలో నేను కూడా కొంత ఆసక్తితోటి సొంతంగా 1994 ఒక ప్రింటింగ్ ప్రెస్, ఒక డీటీపీ ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత క్రమక్రమంగా ముద్రణ రంగంలో మల్టీ కలర్ మిషన్ తీసుకోవడం, అవన్నీ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో అనేక మందికి ఉపాధి కల్పించడం అంటే మనం ఈ భూమి మీద జీవించినంతకాలం ఏదో ఒక పని చేయాలి, అంటే ఏ రంగంలో అయినా సరే మనం ముందుండాలి, ఆ రంగంలో కొంత అభివృద్ధి కనపరచాలి అనే ప్రతినిత్యం కూడా నేను ఆ వైపు చూస్తుంటాను. ప్రతినిత్యం కూడా ఏదో పని చేయాలనే ఒక ఆలోచన అయితే ఉంటుంది. అంటే ఈ ఆలోచన ప్రధానంగా మీరు గ్రామీణ ప్రాంతం నుంచి రావటం వల్ల, భూమితో సంబంధం ఉండటం వల్ల వచ్చిందంటారా? తప్పకుండా. ఎందుకంటే ఆ భూమి ఉన్న మమకారం, ఎందుకంటే ఆ భూమి మీద ఇన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మనం చదువుకుంటూ కూడా పొలానికి వెళ్ళటం, ఆ పొలంలో ఎందుకంటే మనం ఆ గాలి, ఆ నీరు, ఆ వాతావరణం అనేది ఈ పట్టణాల్లో ఉన్నప్పుడు ఆ తేడా తెలియదు. ఎందుకంటే పట్టణంలో ఒక యాంత్రీకరణ లాగా జీవితం నడుస్తూ ఉంటుంది. అక్కడ గ్రామీణ వాతావరణంలో మనం అన్నిటితో మాట్లాడుతూ ఉంటాం, అంటే పశువులతో మాట్లాడతాం, పక్షులతో మాట్లాడతాం, నోరు రాని మూగజీవులతో ప్రతి ఒక్కరితో కూడా మనం మాట్లాడతాం, వాటితో ఒక అనుబంధం పెనేసుకుని ఉంటుంది.
ఆ విధంగా వ్యవసాయ రంగంలో కూడా మొక్కలతోటి కానీ అన్నిటితోని మనం మాట్లాడుతూ ఉంటాం. అందరూ కూడా మన కుటుంబ సభ్యులు మన చుట్టాలి అనే భావన గ్రామాల్లోనే ఉంటుంది. అదే పట్టణాల్లో ఆ తేడా చాలా ఉంటుంది. ఎందుకంటే పట్టణాల్లో ఎవరితో సంబంధాలు ఉండవు. అదే గ్రామాల్లో అయితే మొత్తం ఊరంతా కూడా మన కుటుంబం మన చుట్టాలి అనే భావన గ్రామీణ వాతావరణం కలుగుద్ది. అట్లా నేను పశువులు కాయచడం దగ్గర నుంచి పంట చేలో మిరపకాయలు కొట్టడం కానీ పత్తి తీయడం కానీ లేదంటే దున్నడం కానీ పురుగు మందులు స్ప్రే చేయడం కానీ అవన్నీ నేను అనుభవంలో చేసిన వాడిని కాబట్టి నాకు కొంతమేర 2005లో నేను ఈ వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టడం అంటే కొంత రైతులకు జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో 2005లో ఒక రైతు నేస్తం అనే మాసపత్రికని ప్రారంభించడం జరిగింది. అంచెలంచెలుగా దాన్ని ఆ క్రమం అనేది మీ అందరికీ తెలిసిందే రైతు నేస్తం ఫౌండేషన్ దాకా. అట్లా మనం గ్రామీణ వాతావరణం నుంచి వచ్చాం కాబట్టే అంటే గ్రామీణ వాతావరణంలో పెరిగిన వాతావరణం కావచ్చు సిటీలో కూడా పెరిగినా కానీ కొంత మనకి గ్రామీణ వాతావరణానికి సిటీ వాతావరణానికి కొంచెం వ్యత్యాసం అయితే ఉంటుంది. వెంకటేశ్వర గారు, సాధారణంగా ఏంటంటే సమాజంలో ఒక అభిప్రాయం ఉంది, అది చిన్న ప్రెస్ కావచ్చు పెద్ద ప్రెస్ కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, ముద్రణ రంగంలో ఉన్న ప్రతి వాళ్ళకు కూడా ఏదో ఒక పేపర్ దేవాలను లేకపోతే ఏదో ఒక మ్యాగజైన్ దేవాలను ఒక అభిప్రాయం ఉంటుంది అనేది ఉంది. మీరు ఆ భావంలోనే ఇటువైపు మొగ్గారంటారు? లేదు లేదు, అలా ఏం లేదు. ముద్రణరంగంలో ఉన్నవారికి కొంత చదివే అలవాటు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ముద్రణ రంగంలో ప్రతి ఒక్కరు కూడా ముద్రణ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ కానీ ఆ విషయ పరిజ్ఞానం కొంత ఆటోమేటిక్గా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దానివల్లనే కొంత ఈ సమాచారాన్ని మనం సొంతంగా ప్రింటింగ్ చేయడమే కాదు ఆ సమాచారాన్ని ఇంకా ఎక్కువ మందికి పంచాలి కొంత తెలియాలి అనే ఉద్దేశం క్రమక్రమంగా ఏ అధిపతికైనా కలుగుద్ది. అంతేగాని ప్రింటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి వేరే వ్యాపకమైనది కాదు. అంటే ముద్రణ రంగాన్ని మీరు ఒక ఉపాధిగా కాకుండా ఒక యాంత్రికంగా కాకుండా దానిలో ఉన్న రకరకాల కోణాలను కూడా పరిశీలించి దాన్ని ఆస్వాదించారంట? ఎస్ ఎగ్జాక్ట్లీ. మనం వృత్తిరీత్యా కావచ్చు లేదంటే ఉపాధి కోసం మనం చేసినా దాన్ని ఏ విధంగా మనం 10 మందికి తెలియజేయాలి అంటే ఆ ముద్రణ అనేది ఒక ఉపాధి కాకుండా ఆ విషయ పరిజ్ఞానాన్ని ఇంకా ఎక్కువ మందికి చేర్చాలి. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే ఎవరైనా సరే దానికి ఎక్కువగా నేను దాని మీద ఆసక్తి తెలకుండా వారి వ్యక్తిగత విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టి వారితో మాట్లాడతాం. అదే కాకుండా ఈ సాహిత్యం ఎందుకంటే కొంత ఎంత కొంత మనకి గ్రామీణ వాతావరణంలో ఉన్న వాళ్ళకి కొంత భాష మీద పట్టు ఉంటుంది, అలాగే సాహిత్యం మీద కానీ అభిరుచుల మీద కొంత ఎక్కువగా మెండుగలిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా నాకు ఈ ముద్రణ రంగం ఓ రకంగా పబ్లిక్ రిలేషన్స్లో కానీ అన్ని రకాల వ్యక్తులతోటి అంటే రకరకాల పరిచయం ఏర్పడడం కానీ అది నాకు చాలా ఉపయోగపడింది. అది ఒక రకంగా రైతులకి, ఎందుకంటే రైతులకి నేను ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా నేను ఆ కష్టసుఖాలు తెలుసు కాబట్టి రైతు ఎండనక వాననక చలనక రాయింబొగుళ్ళు కష్టపడి అది నేను దగ్గరుండికి చూశాను. అంటే నేను స్వయంగా కూడా అనుభవించాను కాబట్టి నాకు రైతులు పడ్డ కష్టాలు నాకు తెలుసు కాబట్టి స్వయంగా నేనే కొంత వారికి ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి వాళ్ళకి అందించడం దాని తర్వాత క్రమంలో అనేక రూపాల్లో సేవ చేయడం జరుగుతూ ఉంది. ముద్రణ రంగం వల్ల మీరు అనేక రకాల పరిచయాలు ఏర్పడ్డాయి, కవులు, పాత్రికేయ మిత్రులు లేదా ఇతరితర కథా రచయితలు వీళ్ళందరూ ఏర్పడినా కూడా వ్యవసాయ రంగం వైపే మీరు రావటానికి మొగ్గు చూపటానికి మీ నేపథ్యమే కారణం అంటారు? తప్పకుండా. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలామంది ముద్రణ రంగంలో చాలామంది మేధావులు పెద్ద పెద్దవాళ్ళు చాలా ఎక్కువగా అంటే ఈ రంగంలో అభివృద్ధి చెందిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. ఉన్నా కానీ వాళ్ళు కొంతమంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు లేదంటే పట్టణ ప్రాంతాలు ఉండవచ్చు కానీ కొంత గ్రామీణ వాతావరణం మనకి కల్చర్ని నేర్పుద్ది. గ్రామాలే దేశానికి పెద్ద పెట్టుకోమ్మ. ఎందుకంటే ఆ గ్రామీణ వాతావరణంలో కొంత మనుషుల యొక్క స్వభావాలు కూడా డిఫరెంట్ ఉంటాయి. అనేక రకాల సమాజమైన కొంత అనుబంధం ఉంటుంది, సమాజమైన ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఆలోచన తగ్గట్టుగా కొంత నాకు ఈ పత్రిక రంగంలో కావచ్చు లేదంటే చాలామంది మేధావులు ఎందుకు వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు కలవటం భాషావేత్తలు కావచ్చు ఈ కథారచితలు కావచ్చు వీళ్ళందరూ కలుసుకున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు నేను కొంత వ్యవసాయ రంగానికి చేయాలి అనుకున్నప్పుడు చాలామంది సూచనలు ఇచ్చారు. అటువైపు వెళ్ళొద్దు, వ్యవసాయ రంగం అంత బాగలేదు, వ్యవసాయం వెళ్ళినా మన చేతులు కలుసుకోవటమే అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం చేసినా కానీ అది లాభ నష్టమని కాకుండా కొంత రైతులకి సర్వీస్ చేయాలి, సేవ చేయాలి, మన వంతు కృషి చేయాలి, వంత సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను వ్యవసాయ రంగంలో రావడం జరిగింది. ఎందుకంటే వ్యవసాయ రంగంలో రైతులే స్వయంగా వారి యొక్క అనుభవాలు కూడా
చాలామంది ఇవ్వడం జరిగింది. వారి అనుభవాలను, ఎందుకంటే శాస్త్రవేత్తలకి రైతులకి మధ్య మంచి అనుబంధం ఉంటుంది, ఆ అనుబంధాన్ని కొంత పుస్తక రూపంలో కనుక ఉన్నట్లయితే, ఎందుకంటే శాస్త్రవేత్తలు కొంత విజ్ఞానాన్ని పరిశోధనలు చేసి రైతులకు అందిస్తారు, రైతులు దాన్ని అమలు పరుస్తారు. ఈ రెండింటి మధ్య వారి యొక్క అభివృద్ధి, అంటే పంటలు వచ్చే దిగుబడులు కావచ్చు, రకరకాల సమస్యలు కావచ్చు, అన్నింటినీ కొంత మేర మనం పుస్తక రూపంలో కానీ తీసుకొచ్చినట్లయితే ఇంకా 10 మందికి, కొన్ని కోట్ల మందికి ప్రపంచంలో ఎక్కడైనా ఏ సమాచారైనా క్షణాల్లో పంపించే అవకాశం ఇప్పుడు కలుగుతుంది. అందువల్ల ఆ సమాచారాన్ని బయట తీసుకురావడానికి నాకు పత్రిక రూపంలో చాలా ఉపయోగపడింది, నేను ఆనందపడతాను, చాలా గర్వపడతాను కూడా. ముఖ్యంగా ఈ వ్యవసాయ రంగం మీద మొగ్గు రావడానికి, ఆ దిశగా మీరు పుస్తకాలు ప్రచురించడానికి, పత్రిక నడపడానికి మీరు ఎంతో ఇష్టపడి తెస్తున్నా ఉన్నారు కదా, ఈ దీనితో పాటు ప్రధానంగా ఇటీవల కాలంలో ఒకనాటి మన తిండి గింజలు, చిరుధాన్యాలు, ఇవాళ ఈ చిరుధాన్యాల ప్రాముఖ్యతను జనానికి తెలియజేయటంలో రెండు రాష్ట్రాల్లో కూడా గత కొద్ది కాలంగా మీ పాత్ర ఉంది. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు దాకా దాదాపు 10 జిల్లా కేంద్రంలో, రెవెన్యూ కేంద్రంలో ఈ చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి సదస్సులు నిర్వహించారు. వచ్చే సంవత్సరం అంటే 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయంగా చిరుధాన్యాల సంవత్సరంగా కూడా ప్రకటించడం జరిగింది. ఇదొకటి, పట్టణ ప్రాంతాల్లో మిద్దె తోట అనే భావాన్ని పెంపొందించడానికి మీరు కాలికి బలపం కట్టుకొని దాదాపు ఇప్పటికి కూడా ప్రతి వారం ఎక్కడో చోట సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు రెండు రాష్ట్రాల ఉద్యాన శాఖల సహకారంతో. ఈ రెండు అంశాల మీద మీకు మొగ్గు కలగటానికి కారణం ఏంటంటారు? అయితే ప్రధానంగా ఈ చిరుధాన్యాలు ఏదైతే ఉన్నాయో, ఇంతకుముందు గతంలో మనం జొన్నలు తిన్నాం, రాగులు కావచ్చు, వరిగలు కావచ్చు, ఇవన్నీ కూడా చిన్నప్పుడు తిన్నవే. జొన్నలు తొక్కి దంచి వాటిని వండుకోవడం, పొద్దునపూట వాటిని పెరుగులోనో మజ్జిగలో పోలుకొని తినడం, అది ఒక రకమైన శారీరక పుష్టి కోసం మనం అందరం కూడా తిన్నవాళ్ళమే. అయితే ఎప్పుడైతే వరి ఎక్కువగా మనకి బాహుళ్యంలోకి వచ్చిందో, సాగులోకి వచ్చిన తర్వాత అవి క్రమక్రమంగా మరుగున పడ్డాయి. అయితే రాను రాను ఈ పాలిష్డ్ రైస్ తినడం, దానివల్ల అనేక రకాల రోగాలకి బారిన పడటం, జీవనశైలిలో మార్పులు రావడం, పని చేయకపోవడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి శారీరక శ్రమ లేకపోవడం, ఇవన్నీ కూడా డయాబెటిస్గా మార్పు చెందడానికి, మనకి షుగర్ పేషెంట్లు కానీ బీపీలు కానీ ఇవన్నీ కూడా రావడానికి ప్రధానంగా కారణమైంది. అయితే వాటిని ఈరోజు ఒకవేళ చిరుధాన్యాలు తిన్నంత మాత్రాన మన జీవనశైలి మార్చుకోకపోతే అది కూడా సేమ్ అలానే ఉంటుంది. అయితే మనం కొంతమేర, ఎందుకంటే వరికి ప్రత్యామ్నాయంగా మనం చిరుధాన్యాలని తింటే మనకు ఆరోగ్యం బాగుపడుతుంది అనేది అందరికీ శాస్త్రవేత్తలు తెలుసు, డాక్టర్లకు తెలుసు. కానీ మనకున్న ప్రధాన పంట వరి కాబట్టి ఆ వరిని రైతు యొక్క రైతుల సేమాన్ని దృష్టి పెట్టుకొని ఇంకెక్కువగా ప్రచారం ప్రభుత్వం కూడా చేయలేకపోతుంది. మనం పండించిన వాటిని ఏ విధంగా మనం వినియోగించుకోవాలి, ప్రత్యామ్నాయంగా వాటిని వరి బియ్యాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి కూడా ఆలోచనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రామాల్లో కూడా ఎంతోమంది రైతు కుటుంబాలు కావచ్చు, లేదంటే పేదవాళ్ళు కావచ్చు, అన్ని రకాల ప్రజలు ఏదైతే మనం రేషన్ బియ్యంలో 2 రూపాయలకు వచ్చిందో అప్పటి నుంచి విపరీతంగా ఈ తినటం రోగాల బారిన పడిన తింటున్నాం. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఏదో ఒక పేషెంట్ ఉంటున్నాడు. అదే కాకుండా ప్రతి ఒక్కరికి ఏదో జబ్బు ఉండడం వల్ల హాస్పిటల్కి వెళ్తాం, వేలకు వేలు స్కానింగ్లు కావచ్చు, అనేక వ్యాధులకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది, లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఒక సామాన్య రైతు తనకున్న ఆదాయంలో ప్రతి సంవత్సరం కూడా 1,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే చాలా అదనపు భారం అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని కొంత నా వంతు సహాయంగా కొంత ఈ సిరిధాన్యాలని ప్రచారం చేయాలి. కొర్రలు కావచ్చు, సాములు కావచ్చు, ఊదలు కావచ్చు, అరికలు కావచ్చు, అండుకొరలు కావచ్చు, 5 సిరిధాన్యాలని ప్రచారం చేస్తున్నారు అప్పుడప్పుడే. అయితే మేము కూడా కొంత దాన్ని అందిపుచ్చుకొని, అంటే మనం తీసుకునే ఆహారానికి ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి రకరకాల మిశ్రమాలు, ఏదైతే కషాయాలు తాగడం, ఎందుకంటే కాఫీలు టీలు తాగకుండా ఈ ఆకుల యొక్క కషాయాలు మన దగ్గర దొరికే అనేక రకాల ఔషధ మూలికలు ఉన్నాయి, వాటి ద్వారా తాగుతూ ఈ సిరిధాన్యాలు తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అంటే మన జీవనశైలి మార్చుకోకపోయినా, కొంత వ్యాయామం చేయకపోయినా కానీ ఈ సిరిధాన్యాలతో కొంత ఉపయోగం ఉంటుంది. మన వ్యవహార శైలి కానీ మన కల్చర్ కానీ పాశ్చాత్య ప్రభావం ఎక్కువగా విపరీతంగా ఉండటం వలన
మన టెక్నాలజీ అభివృద్ధి ఉంది. ఈ సెల్ ఫోన్ల వాడకం కానీ అనేక రకాల మాధ్యమాలు వాడటం వల్ల కంటి చూపు దగ్గర నుంచి మోకాళ్ళ నొప్పుల వరకు అనేక రకాల వ్యాధులకి జీవితం మొత్తం యాంత్రికమైపోయింది. అంటే ఉదయం ఏదైతే గ్రామాల్లో ప్రజలు ఉదయాన్నే 5 గంటలకు లేచి తన యొక్క కార్యక్రమాలు చూసుకొని పశువులకు సంబంధించిన కార్యక్రమాలు కానీ ఉదయాన్నే పొలాలకు వెళ్ళటం, వాళ్ళకి ఒక జీవనశైలి, శరీరానికి ఎన్నో వ్యాయామాలు పనికి వస్తూ ఉంటాయి అవి చేయటం వల్ల. అదే పట్టణ ప్రాంతాల్లో మనకి ఉదయం లేచిన దగ్గర నుంచి పాలు కానించి అన్ని కూరగాయలు కానీ అన్ని బయట నుంచి ఇంటికి వస్తాయి. మనం ఎక్కడ ఇంట్లోంచి కాలు పెట్టాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. అలాంటప్పుడు రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో దీన్ని ప్రోత్సహించడం, ప్రచారం చేయడం ప్రారంభించడం జరిగింది. 2 రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇప్పటికే 100 కార్యక్రమాల ద్వారా కొన్ని లక్షల మందికి ఆ సమాచారాన్ని అయితే అందించడం జరిగింది. దాంట్లో ఎంతోమంది ప్రజలు వారికి దగ్గరగా నేను చూడటం జరిగింది. సద్వినియోగం చేసుకున్నా తప్పకుండా, ఎందుకంటే వారు ఈ మిలెట్స్ తినడం వల్ల మంచిదే కానీ దానికి ఎటువంటి చెడు ప్రభావం లేదనే విషయాన్ని ప్రజలు గుర్తించారు, తింటున్నారు, ఆనందంగా ఉంటున్నారు. వినియోగం పెరిగింది. వినియోగం అయితే పెరిగింది. మరో అంశం, ఈ నగరాల వరకు లేదా మున్సిపాలిటీస్ వీటన్నింటిలో కూడా ఈ మిద్దె తోట భావన లేకపోతే కొంత స్థలం జాగా ఉంటే పెరటి తోట, ఈ భావన కూడా విపరీతంగా మీరు ముందుకు తీసుకెళ్ళటం జరిగింది కదా. అయితే దీని ప్రభావం ఎట్లా ఉంది? అయితే గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన ప్రజలు పట్టణాల్లో ఉన్న వాళ్ళకి కొంత మొక్కల మీద అవగాహన కానీ అంటే ఈ పర్యావరణం గురించి కానీ ఇవన్నిటి మీద కొంత అవగాహన ఉంటుంది. అదే పట్టణ ప్రాంతంలో పెరిగిన వారికి కొంత అవగాహన తక్కువ ఉంటుంది మొక్కల మీద కానీ ఇటు కానీ. ఈ కాలుష్యం బారిన పడటం, ఎక్కువగా వ్యాధులు బారిన పడటం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ నేను ఎక్కువగా ఈ టెర్రస్ గార్డెన్ ఎక్కువగా ప్రోత్సహించడానికి ఒక కారణం అయితే ఉంది. ఎవరైతే ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడిన ఆహార పదార్థాలు తింటూ, నూనెలు కావచ్చు లేకంటే రకరకాల ఆహార పదార్థాలు, మనం పప్పు దినుసులు కావచ్చు, కందులు కావచ్చు, మినులు కావచ్చు, పెసలు కావచ్చు, అనేక రకాల పదార్థాలు, వంటనూనెలు కావచ్చు, ఎన్ని అన్నీ తింటున్నారు. దానికి ఈ రైతులు పండించిన పంటలకి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వాడకం ఉంటుంది. ఎందుకంటే ఈ జనాభా వినియోగం ఎక్కువ ఉంటుంది. ఆర్గానిక్లో పండించిన ఉత్పత్తులకి ఎక్కువగా ప్రచారం చేయాలంటే పట్టణ ప్రాంతాల్లోనే చేయాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి కానీ తినడానికి అవకాశం లేదు. పట్టణ ప్రాంతాల్లోనే అనారోగ్యపాలం అయినా వాళ్ళు కొనగలిగే శక్తి ఉన్నా కానీ ఎక్కువగా ప్రచారం జరగడం కానీ ఎక్కువగా మార్కెటింగ్ అనేది పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి టెర్రస్ గార్డెన్ అనేది ఒక సాధనాన్ని నేను ఒక ప్రచారంగా ఉపయోగించుకున్నాను. ఎందుకంటే చిన్న చిన్న ఆకుకూరలు, కూరగాయలు అవి మిద్ది మీద కనుక వేసుకొని వాళ్ళు తింటూ, ఎందుకంటే స్వచ్ఛమైన కూరగాయల ఆహారం తినున్నప్పుడు వారికి ఇంకా ఆసక్తి కలుగుద్ది, ఏది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తినాలి, మనం ఇయ్యే కాదు, ఇంకా నూనెలు కావచ్చు లేదంటే పప్పులు కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, మనం పండించుకున్న కూరగాయ మనం తింటున్నాం, వాటిని కూడా తినాలి, ఆర్గానిక్లో తినాలి అనే ఆలోచన కలగడానికి ఈ టెర్రస్ గార్డెన్ నేను ఒక సాధనంగా అయితే ఉపయోగించుకున్నాను. అందుకని విపరీతంగా ఎక్కువగా ప్రచారం చేయడం, ప్రతి ఆదివారం కండక్ట్ చేయటం, వారికి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువగా ప్రచారం జరిపించడం, అది తద్వారా వీళ్ళు పరోక్షంగా రైతులకి ఉపయోగపడటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ చిరుధాన్యాలు వినియోగం, చిరుధాన్యాల పట్ల మక్కువ తీసుకురావడానికి, అదేవిధంగా ఈ పెరటి తోట భావన ఇంటింట వ్యాపించడానికి కృషి చేశారు. వీటితో పాటు ఈ సేంద్రియ వ్యవసాయాన్ని కూడా జోడించి ముందుకు సాగుతున్నారు కదా. ఈ కార్యక్రమాల ఫలితంగా మీకు భారత ప్రభుత్వం 2019 అనుకుంటా పద్మశ్రీ పురస్కారాన్ని కూడా ఇవ్వటం జరిగింది. మీరు జీవితంలో ఏనాడైనా ఊహించారా? అంటే మనం ఏదైనా ఫలితాన్ని ఆశించకుండా పనిచేస్తూ ఉంటే మనం గుర్తించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతినిత్యం మనం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాల. ఒక క్రమ పద్ధతిలో మనం పనిచేసుకుంటూ వెళ్తే మనం ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. రైతుగా ఒక రైతు చేసే సేవలో నాకు భారత ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ ఇవ్వడం, అది రైతులకి అంకితం కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా, రైతులు కావచ్చు లేదంటే పట్టణాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఫలితాన్ని ఆశించడం కాకుండా, ఫలితాన్ని ఆశించకుండా ఏదైనా పని చేయాలి. ఏదంటే రోజు మనం ఈ భూమి మీద బతికున్నప్పుడు కొంతమేర తనకు ఉన్న వనరులతోటి తన ఆర్థికంగా ఎదగడమే కాకుండా ఒక 10 మందికి సహాయం చేయాలి. ఎందుకంటే 10 మందికి సహాయం చేసినప్పుడే వారు మన గురించి ఇంకో 10 మందికి ప్రచారం చేయడం, లేదంటే మనం చేస్తున్న పనిని ఆ 10 మంది ఇంకో 10 మందికి తెలియజేయడం వల్ల ఎక్కువగా ప్రచారం జరిగి అది అందరికీ ఉపయోగపడుద్ది. అంటే మనం చేసే పని, మనం రైతులకి ఈ ఆర్గానిక్ కావచ్చు, మిలెట్స్ కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు ప్రచారం చేస్తున్నాం, ఆ విషయాన్ని 10 మంది చెప్తున్నాం, ఇది మంచి పని కాబట్టి ఆ 10 మంది ఇంకో 10 మంది చెప్తారు, అట్లా మొత్తం
ప్రపంచమంతా కూడా ఏ మంచి విషయానైనా మనం చేసే మంచి విషయం పది మందికి చేయడానికి మాత్రం ఒక స్ఫూర్తి, ఏదైనా ఒక అవార్డు లేకపోతే ఒక గుర్తింపు వచ్చినప్పుడు అది క్రమంగా అవతల వ్యక్తికి కూడా ఒక ప్రేరణ కలుగుద్ది. గౌరవ పద్మశ్రీ ఐవి సుబ్బారావు గారి ప్రయత్నిస్తున్న పేరిట మనం దాదాపు ఒక 12 సంవత్సరాల నుంచి ఇప్పటికే దాదాపు 400 మందికి ఇవ్వడం జరిగింది. ఆ 400 మంది కొన్ని 100,000 మందికి ఆ సమాచారాన్ని అందించారు. ఎందుకంటే వారు చేసిన పనిని మనం కూడా గుర్తించాం. ఇంకా ఈ మిద్దె తోటల వ్యాప్తికి, మిద్దె తోట వేసుకోవడానికి ప్రేరణ కలిగించడానికి అనేక మందికి అవార్డులు కూడా గత సంవత్సరం స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం కూడా వారికి కూడా అవుతుంది. ఎందుకంటే పైన మిద్దె తోట అనేది కేవలం ఒక ఆహారాని కోసమే కాదు, ఒక జీవన క్రమం, జీవన విధానం ఎందుకంటే ఉదయాన్నే లేకపోవడం, పైన మొక్కలు ఉంటే గనక వాటిని పిలుస్తాయి, మొక్కలు పిలుస్తాయి. ఎందుకంటే వాటికి కావాల్సిన ఆహారం కావచ్చు లేదంటే నీళ్లు కావచ్చు, 5 o'clock, 6 o'clock లెగవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే అవి లేనప్పుడు కొంత లేట్గా 8:00 or 9:00 లేచి వారి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అన్నీ కూడా చేతికే వస్తున్నాయి, అలాంటప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేదంటే వాకింగ్ చేయాల్సిన పని లేదు. ఇది మిద్దె తోట ఉన్నట్టయితే ఒక జీవన విధానం ఏర్పడుతుంది. ముఖ్యంగా పిల్లలకి వారు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో జంక్ ఫుడ్ కానీ ఇవన్నీ తిని వారు అనారోగ్యం పడటం కూడా ఒక కారణం అవచ్చు. ఇవన్నిటికీ పైన మొక్కలు సమాధానం చెప్తాయి. ఎందుకంటే మొక్కల్లో ప్రేమించిన వాళ్ళకి లేదంటే పర్యావరణాన్ని ప్రేమించిన వాళ్ళకి ఒక 10 మందితో మాట్లాడటానికి కానీ 10 మందితో మమేకం అవ్వటం కానీ వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఒక మిద్దె తోట అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అంటే ప్రధానంగా ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి తప్పనిసరిగా మీ సమయంతో పాటు ఆర్థిక వనరులు కూడా అవసరం. ఆర్థిక వనరులు మీరు వెచ్చించాలంటే సహజంగా ఇంట్లో వాళ్ళకి సంపాదన మీద మోజు ఉంటుంది, కానీ ఖర్చు పెట్టడానికి ఎవరు ఇష్టపడరు. మీరు ఎట్లా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? అంటే నాకు ఎప్పుడు జీవితంలో మనం ఏమి డబ్బులు సంపాదించేదో దాచిపెట్టాలని ఏమి లేదు. ఇప్పుడు మా పిల్లలు కూడా నేను చెప్పి నేను సంపాదించేదంతా సేవలోనే ఉంటుంది. సేవ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు సర్వీస్ చేయాల్సిందే. మనం చేస్తూ పోతే ఆటోమేటిక్గా ఏదో ఒక రకంగా మనకి ఆర్థికంగా వస్తుంటుంది. ఎందుకంటే మనం చేయకుండా, ఏ సేవ చేయకుండా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలా, మనం చేసే కార్యక్రమాల్లో కనుక ఉంటే 10 మంది మెచ్చుకుంటారు, 10 మంది చూస్తారు, దానివల్ల సమాజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు వరకైతే నేను ఎవరికి చేయజాసి ఏది అడగట్లేదు. ఇంకా ముందు ఎందుకంటే ఈ దీన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలంటే కొన్ని సంస్థలు కావచ్చు, కొన్ని ఆర్థికంగా ఎంతో కొంత ఉపయోగపడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రైతునేషన్ ఫౌండేషన్ ద్వారా మనం అనేక కార్యక్రమాలు రూపొందించుకొని చేస్తున్నాం, ప్రతి వారం చేస్తున్నాం. వాటిని ఇంకా ముందు తీసుకెళ్లాలి, ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్ళాలి. ఇంకెక్కువ తీసుకెళ్ళాలంటే ఆర్థిక వనరులు కంపల్సరిగా అవసరం ఉంటుంది. ఆ అవసరాన్ని గుర్తించుకొని మా ఇంట్లో కూడా వాళ్ళు కూడా నచ్చ చెప్పి నేను ఈ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం, నాకు వచ్చే రూపాయలు ఎంతో కొంత నేను ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే నేను అందరికీ చెప్పే స్థాయి కాదు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా తనకున్న వనరులు, తనకున్న దాంట్లో ఎంతో కొంత కనీసం మాట సాయమైనా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆర్థికంగా సాయం చెప్పినారు, మీ తుది శ్వాస వరకు కొనసాగుతా అంటారు? తప్పకుండా. ఎందుకంటే నేను బతికున్నంత వరకు పనిలోనే నేను ఉంటానని చెప్తున్నాను. ఎందుకంటే ఖాళీ కూర్చుకునే సమస్య లేదు. ప్రతి ఒక్క నిమిషం నేను రైతుల గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే ఒక పక్కన నేను ముద్రణ రంగంలో ఉన్నప్పటికీ దానివల్ల లబ్ధి పొందుతూ రైతులకు మాత్రం లబ్ధి చేకూరాలనేది నా ఆశ. రైతుని ఒక మంచి స్టేజ్లో, ఎందుకంటే ఒక రైతుకు గుర్తింపు ఉండాలి. ఒక రైతు కూడా విస్టింగ్గాడి మీద రైతు, నేను రైతుని అనేటట్టుగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం చాలా రంగాల్లో చాలామంది చాలా అక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, చాలా ఎత్తుగా ఎదిగారు అని అంటూ ఉంటారు, కానీ రైతుల గురించి చాలా చెప్పరు. ఆ రైతుల గురించి చెప్పాలి. అందుకనే రైతు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది రైతులకి వాళ్ళ స్ఫూర్తి నింపడానికి, ఎందుకంటే రైతే రాజు అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం చేస్తుంటా. ఎందుకంటే వాళ్ళకి అవార్డులు గెలిచడానికి కూడా అదే ప్రేరణ. మన రైతు కూడా చాలామంది సంస్థలు కానీ ఇవన్నీ ఆర్థికంగా సహాయం చేయాలి. ఎందుకంటే గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కానీ లేదంటే ఎంతో ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు కాడో వాళ్ళు కూడా గ్రామాల్లో కొంత మౌలిక వసతులకి అలాగే రైతులకి చేదురువాదరుగా ఉండాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అంటూ ఉంటా. అలా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు, ఇంకా ముందు చేయాలని నేను కోరుకుంటున్నా. అంటే ముఖ్యంగా చాలామంది మీరు దగ్గరగా తెలిసిన వాళ్ళు ఏమంటుంటారంటే వెంకటేశ్వరరావు కోరిక ఇంతవరకు తీరలేదు. వెంకటేశ్వరరావు కోరిక ఏంటంటే ఒక సినిమా అవార్డ్స్ ఫంక్షన్ లాగా రైతుకి చేయాలి అనే ఆయన కోరిక ఉందా, అది ఇంతవరకు తీరలేదు అంటారా? అది నిజమంటారా? అది తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే సినిమాల్లో ఒక అవార్డు ఫంక్షన్ లేదంటే ఒక సినిమా హిట్ అయిందంటే 100 రోజులు ఆడదు, 200 రోజులు ఆడాలంటే వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి దానికి ఎక్కువ ప్రచారం కల్పించడం, ఆ సినిమాల వైపు ఎక్కువగా దృష్టి పెట్టి చూస్తుంటారు. అలానే రైతు సాధించిన విజయాలను కూడా
రైతు సాధించిన ఏదైతే దిగుబడులు కావచ్చు వాటిని కూడా ప్రజలందరూ కూడా అలా చూడాలి. ఒక సినిమా స్టార్ లాగా ఒక రైతుని అనుకోవాలి, సమాజం గౌరవించాలి, ఒక వేదిక మీద రైతు కూడా స్థానం కల్పించాలి. ఈరోజు చూస్తే సాహిత్యానికి ఒకళ్ళు, వాణిజ్యానికి ఒకళ్ళు, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ రంగాల్లో అందరిని కూర్చోబెడతారు, అందరిని తీసుకుంటారు. వాటిలో రైతు కూడా, ఒక రైతు కూడా ఉండాలి. ఎందుకంటే రైతు పండించిన పండిదనే అక్కడ తింటున్నారు. అందువల్ల రైతును కూడా గుర్తించాలి. ఒక సినిమా స్టార్ లాగా రైతును కూడా గుర్తించాలనేది నా తపన. అలానే ముందు ముందు కూడా నేను కూడా వాళ్ళని ఆ విధంగా ఎక్కువగా సమాజంలో ఒక గుర్తింపు తీసుకురావాలనేది నా కోరిక. అది త్వరలో తీరదని భావిస్తున్నాను. అందరూ సహకారం ఉంటే అది రైతుల్ని ఆ స్థాయిలో తీసుకెళ్ళడం అనేది పెద్ద విషయం కాదు. అందరూ కూడా సహకారం అందించాలని నేను కోరుకుంటున్నాను. రైతులకి ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా రైతులకి మాత్రం సేవ చేస్తే మీ ఇంట్లో ఆటోమేటిక్గా మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఒక సేవ చేశారనే ఒక అభిప్రాయం ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది నా భావన. అందువల్లనే రైతునేసం ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే కోట్ల మందికి నేను సూపర్చేది అయినప్పటికీ ఇంకా ముందు ముందు నా శ్వాస ఆశ కూడా రైతుల్ని ఒక మెట్టు పైనే ఉంచాలనేది నా కోరిక. ఈ కార్యక్రమంలో ఎంతోమంది నాకు సహకారం అందించారు, ఇంకా సహకారం అందిస్తున్నారు. అందరు కూడా రైతు పక్షాన మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మీ కోరిక రైతుని సమాజంలో ఒక పెద్ద సినిమా స్టార్ లాగా ప్రజలంతా గుర్తించేలా సాగే కృషి విజయవంతంగా కావాలని కోరుకుంటామండి. నమస్కారం అండి. నమస్కారం. జై జవాన్, జై కిసాన్.